నేను పరిచయం చేయబోయే అరుణాచల్ ప్రదేశ్ రెసిపీ పేరు బ్యాంబూ షూట్. బ్యాంబూ షూట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూపిస్తాను. బ్యాంబూ షూట్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. सो पेर बैंबू शूट अंटे एम चेसुकुंटामले ई रेसिपी अनि असल अनुकोवद्दु चाला बागुंटुंदि इदेम लेदंडि वेजिटेबल फ्राई अनि चेप्पोच्चु चाला रकाल वेजिटेबल्स नि याड चेस्तां अंदुलो मनं याड चेसेदि एंदो बैंबू शूट चाला चाला इंपार्टेंट इंग्रीडियंट अन्नमाट अंड चक्कटि वेजिटेबल सो ई रोज नेनु मीकु बैंबू शूट गुरिंचि चेप्तानु बोल्ड विषयालु मुंदैते पैन हीट चेसुकोनि ఆలివ్ ఆయిల్ తో కుక్ చేసుకుంటారు సో మనం ఈ రెసిపీ లోకి కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకుంటాం బ్యాంబూ షూట్ ఎప్పుడు వండినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే వెల్లుల్లి కంపల్సరీగా బ్యాంబూ షూట్ వండినప్పుడు వేయాలి ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగా ఉంటుందంట ఆ కాంబినేషన్ అందుకే వాళ్ళ వంటల్లో బ్యాంబూ షూట్ వాడినప్పుడల్లా వాళ్ళు వెల్లుల్లి వాడతారు సో ఈ బ్యాంబూ షూట్ గురించి ఇందాక చెప్పాను కదా చాలా మంచి వెజిటబుల్ అని ఇవిలా ఉంటాయి అండ్ బ్యాంబూ మనకి ప్రతి చోట అవైలబుల్ ఉండండి బ్యాంబూ షూట్ కాకపోతే ఏంటంటే మనకు దీని గురించి పెద్దగా తెలియదు కాబట్టి చాలా మంది యూస్ చేయారన్నమాట ఇందులో ప్రోటీన్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి చికెన్ లో ఉండే ఆ చక్కటి ప్రోటీన్ మినరల్స్ తో పాటు వెజిటబుల్స్ లో ఉండే విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి వెజిటేరియన్స్ తినాలనుకున్నా నాన్ వెజిటేరియన్స్ తినాలనుకున్నా ఒక చక్కటి వెజిటబుల్ అన్నమాట ఇది తింటే మనకి చికెన్ తిని మళ్ళీ ఇన్ని కూరగాయలు తింటే ఎంత మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయి అవన్నీ బ్యాంబూ షూట్ లో ఉంటాయి అందుకే ఇదంత ఇంపార్టెంట్ అండ్ ఈ అరుణాచల్ ప్రదేశ్ లోని బ్యాంబూ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎకరాల ఎకరాలు వీళ్ళు బ్యాంబూ ఉంటుంది సో వీళ్ళు ప్రతి రెసిపీలోని బ్యాంబూ యాడ్ చేసుకుంటారు బ్యాంబూ చికెన్ లోకి యాడ్ చేసుకుంటారు ఓన్లీ వెజిటబుల్స్ బ్యాంబూ తో తయారు చేస్తారు అసలు ప్రతి వంటలోని వాళ్ళకి బ్యాంబూ ఉంటుందన్నమాట ఎందుకంటే దీంట్లో ఉన్న ఆ న్యూట్రియెంట్ వాల్యూస్ అంత ఎక్కువ కాబట్టి ఏమాత్రం వదలరు వాళ్ళు ఓకే ఫస్ట్ మన ఇందులోకి వెల్లుల్లి వేసేసుకుందాం ఆ తర్వాత మనం ఇందులోకి నెక్స్ట్ వేసుకుంటాం స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడ ముక్కలు అండ్ ఆ తర్వాత బ్యాంబూ వేసుకుందాం ఆ తర్వాత మష్రూమ్ మష్రూమ్ మీ అందరికీ తెలుసు लाइट सिंपल रेसीपी अंत ये मसाला उन्नी चाल टेस्ट उ कंप्लीटली वेजिटेबल यूज अंड एस्पेशली बैंबू अन्ट बैंबू चाल मन अन्ट यह रेसीपी वाल अंत एनर्जी वस्तु मन के अंड गुड न्यूट्रिशनल वाल्यूस अंदाई सो मेकना अवैलबल उ बैंबू डेफिनेट यूज చాలా మందికి ఏంటంటే బ్యాంబూ దొరుకుతుంది కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు ఎలా వేసుకోవాలి వంటల్లో తెలియదు మీరు చికెన్ వండుకున్నా ఏం వండుకున్నా బంగాళదుంప వేస్తారు చాలా మంది చికెన్ లోని అలా ఈ బ్యాంబూని కూడా చిన్న చిన్న మీసెస్ లాగా కట్ చేసి వేసుకోవచ్చు అన్నమాట సో బ్యాంబూని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు బట్ తింటే చాలా మంచిది అందుకే ఈ అరుణాచల్ ప్రదేశ్ లోని బ్యాంబూ వంటలన్నీ ఫేమస్ అక్కడ అండ్ బ్యాంబూ లేని వంటలు ఉండవు వాళ్ళు తుప్పా అని ఒక నూడిల్స్ రెసిపీ చేస్తారండి అంటే వెజిటబుల్స్ అన్నీ వేసి తినే వాళ్ళు చికెన్ కూడా అందులో వేసుకొని బ్యాంబూ కూడా వేసి ఒక నూడిల్స్ రెసిపీ తయారు చేసుకుంటారు దాన్నే తుప్పా అంటారు నార్త్ ఈస్ట్ అంతా ఇది ఫేమస్ సో ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తుప్పా అంటే అదేంటది అనుకోవద్దు నూడిల్స్ రెసిపీ అన్నమాట చాలా బాగుంటుంది ట్రై చేయొచ్చు మీరు ఓకే ఇవి కాస్త వేగాక ఇందులోకి మనం బెల్ పెప్పర్స్ వేసుకుంటున్నాము అంటే మనం క్యాప్సికం అంటాం కదా అవే అన్నమాట 3 కలర్స్ వేస్తున్నాం రెడ్ అలాగే గ్రీన్ యెల్లో ఎవరైనా క్యాప్సికం నాకు నచ్చదు అనుకునే వాళ్ళు ఉంటే గ్రీన్ ట్రై చేయకండి రెడ్ యెల్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ఏంటంటే కాస్త ఉప్పు వేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనకి ఫ్రై అవ్వాలి ముందు ఫ్రై చేసి తర్వాత కాస్త నీళ్లు పోసి మగ్గించి మళ్ళీ డ్రైగా ఫ్రై చేయాలి ఈ రెసిపీ డ్రైగా ఉంటుంది వీళ్ళేమో సాంబార్ రైస్ కి తీసుకుంటారు అంటే దాల్ రైస్ సాంబార్ రైస్ ఏ వాళ్ళు సాంబార్ రైస్ తింటారంట తెలుసా అంటే మనం ఎలా వాళ్ళ వంటలు ఇప్పుడు ట్రై చేస్తున్నాం వాళ్ళు కూడా మన వంటలు ట్రై చేశారేమో వాళ్ళు సాంబార్ రైస్ దాల్ రైస్ ఇవన్నీ తింటారంట
ఇదే కాకుండా ఇడ్లీలు కూడా తింటారంట కాకపోతే వాళ్ళు ఆకులను చుట్టి ఇడ్లీల్ని స్టీమ్ పెట్టుకుంటారు దాన్ని ఈటీ అనేదో అంటారు ఇడ్లీ అన్నరు ఈటీ అనేదో అంటారు కొంచెం పేరు డిఫరెంట్ గా ఉంటుంది బట్ ఇడ్లీలు అక్కడ కూడా దొరుకుతాయి మనకి ఓకే ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా నేను ఏం చేస్తానంటే కొంచెం चिल्ली फ्लेक्स वेस्ता वाली चिल्ली फ्लेक्स वाड़ी चूस धनिया पड़ी ले जीरा पड़ी ले अल्लम पेस्ट लेमी ले प्लेन ऐसा वाल जनरल बेल पेपर्स त्वर कुकता है दाँ मन उड़की अवसर ले सेम वित् मश्रूम्स कुकू बैंबू कुछ कुक अभी सरपोमी सो इन फ्राई चसान कदा का नील अला वेद स्प्रिंकल इला बउल की तीस जस्ट इला सो इन बाग मग्गाली अद मल्ल ड्राई फ्राई चेद्दाम चूद्दामो बैंबू शूट चक्कर फ्राई वाटर अंत ड्राई अ ఒక్కసారి కొంచెం హైలో పెట్టి అలా సాటే చేద్దాం ఈ బాంబూ షూట్ లోని చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద బాంబూ ట్రీస్ ఉంటాయి అలాగే మనం వండుకోవడానికి కొన్ని వెరైటీ బాంబూస్ ఉంటాయి అన్నమాట దీని డిఫరెన్సెస్ అనేవి చూడొచ్చు మనకి జనరల్ గా ఫుడ్ ఐటమ్స్ లో దొరికే బాంబూ అనేది మనం తినొచ్చు అన్నమాట ఓకే డన్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ ప్లేట్ లో బాంబూ షూట్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి బాంబూ షూట్ కి కావాల్సిన పదార్థాలు వెదురు బొంగులు 1 కప్పు వెల్లుల్లి తరుగు 1 టీస్పూన్ మష్రూమ్స్ 1 కప్పు పులికాడ ముక్కలు 1 కప్పు రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు yellow క్యాప్సికం ముక్కలు 1 కప్పు గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు ఆలివ్ ఆయిల్ 1 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత బాంబూ షూట్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని కాస్త ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కాక వెల్లుల్లి తరుగు ఉల్లికాడ ముక్కలు బాంబూ షూట్ మష్రూమ్ ముక్కలు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత 3 కలర్ క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి ఉప్పు వేసి తగినంత చిల్లీ ఫ్లేక్స్ వేసి కాస్త నీళ్లు పోసి సాటే చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత డ్రైగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బాంబూ షూట్ రెడీ।